హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిందండి. పరిస్థితికి స్కూల్ కూడా స్టార్ట్ అయింది కదా, అందుగురించి నా మార్నింగ్ రొటీన్ అనేది చూపిస్తున్నాను. ఈరోజు వచ్చేసి ఫస్ట్ నేను మార్నింగ్ లేవగానే వర్షిత్కి రైస్ పెట్టాను, అలాగే ఇంకో సైడ్ వచ్చేసి వేనీళ్ళు పెట్టాను స్నానానికి. వర్షిత్కి స్కూల్ వచ్చేసి దాదాపు గురువారం నుంచి స్టార్ట్ అయిందండి, అందుకే నేను వదిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసాను. వర్షిత్కి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి శుక్రవారం నుంచి, అందుకే నేను మార్నింగ్ వచ్చేసి వర్షిత్కి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి వేనీళ్ళు కాగాక వర్షిత్కి స్నానానికి పోసాను. తర్వాత ఇంకో పక్కకు వచ్చేసి ఇలా పెద్ద మంట మీద నేను రైస్ పెడుతున్నాను. తర్వాత ఈ చిన్న మంట మీద వచ్చేసి నేను ఇప్పుడు ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. నేను వంట చేసేంతలోపు వర్షిత్ కూడా స్నానం చేసి రెడీ అయ్యాడు. చూసారా, నా మార్నింగ్ రొటీన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. వర్షిత్కి స్కూల్ స్టార్ట్ అయింది కదా పాపం, అందుగురించి ఇప్పుడు వర్షిత్ వచ్చేసి చాలా తొందరగానే స్కూల్కి రెడీ అయిపోయాడు. ఫస్ట్ డే కదా, అందుగురించి చాలా తొందరగా రెడీ అయ్యాడండి. తర్వాత స్కూల్కి వెళ్ళిన తర్వాత వర్షిత్ నేను దాదాపు వచ్చేసరికి ఇల్లంతా మొత్తం బాగా అంగడిగా ఉంది, అంటే డర్టీగా ఉంది అండి. అందుకే నేను హౌస్ అంతా కూడా ఇంకా క్లీన్ చేసుకోవాలి. చూసారా, మా బెడ్రూమ్ వచ్చేసి ఇలా నీట్గా లేదు. ఇంకా నేను బట్టలు సర్దాలి, హాల్ సర్దాలి, కిచెన్ సర్దాలి, ఇవన్నీ ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను ఊరు వెళ్ళాను కదా చాలా రోజులు, అందుకే ఇలా ఉంది అండి. నేను బట్టలన్నీ తీసి బయట పెట్టాను, మా లగేజ్ అంతా కూడా. తర్వాత హాల్ వచ్చేసి కూడా ఇలా ఉంది. వర్షిత్ కూడా వచ్చేసాడు నేను అన్నీ సర్దుతూ ఉండగానే. వర్షిత్కి స్కూలు నేను ఫుల్ డే అనుకున్నాను, కాకపోతే హాఫ్ డే అని చెప్పారు వాళ్ళ స్కూల్ వాళ్ళు, అందుకే మధ్యాహ్నమే వచ్చేసాడండి. చూసారా ఇలా ఉంది, ఇది వచ్చేసి నా హాల్. తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఇలా మొత్తం బట్టలన్నీ అంగడి ఉన్నాయి. తర్వాత పిల్లల బుక్స్ కూడా ఇలా సర్దాలి, ఇంకా చాలా పని ఉంది అండి. ఒకదాని తర్వాత ఒకటి సర్దుదామని అనుకుంటున్నాను నేను. ఇంకా ఇది వచ్చేసి కిచెన్. కిచెన్ కూడా చాలా అంగడిగా ఉంది కదా, కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే వెజిటేబుల్స్ తెచ్చుకుంటే స్టోర్ చేసుకోవచ్చు కదా, అందుగురించి ఫస్ట్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశానండి. నేను ఫ్రిడ్జ్లో ఉన్న ఫస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా తీసి బయట పెట్టాను. అవసరమయ్యేటి ఉంచుకొని ఇలా కొన్ని కొన్ని పాడైన వస్తువులన్నీ కూడా తీసి పక్కన పెట్టాను. అలాగే మా వారు వచ్చేసి పిల్లల కోసం కొన్ని ఫ్రూట్స్, ఇంకా నాకు పచ్చిమిర్చి, టమాటో తీసుకొచ్చారు బయట. అవన్నీ కూడా నేను ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను. ఫ్రిడ్జ్ వచ్చేసి నెలకు ఒకసారి నేను డీప్ క్లీన్ చేస్తాను. ఇప్పుడు నార్మల్గా క్లీన్ చేస్తున్నానండి, కొన్ని వాటర్ పెట్టి లోపల వచ్చేసి. కానీ మొత్తం దాదాపు క్లీన్ చేసి పెట్టాను ఇలా క్లాత్తోనే తుడుచుకుంటూ, ఎందుకంటే మేము వెళ్ళి దాదాపు 12 డేస్ అయింది కదా, 10-12 డేస్ అయిందండి. అందుగురించి నేను మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా క్లీన్ చేసుకుంటే నేను వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవచ్చు, ఇంకా ఏమైనా మా వారు తెచ్చిన ఫ్రూట్స్ కూడా ఇందులో పెట్టుకోవచ్చు. అందుగురించి మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను. ఇలాగా నేను దాదాపు వచ్చిన 2-3 డేస్ నాకు క్లీన్ చేయడానికి సరిపోతుందండి ఊరు నుంచి వచ్చినాక. అందుకే కామెంట్స్లో చాలామందికి కామెంట్స్కి రిప్లై అనేది ఇవ్వలేదండి, సారీ అందరికీ కూడా. నేను 2-3 డేస్ నుంచి సర్దుతానే ఉన్నాను హౌస్ అంతా కూడా. దాదాపు నాకు ఇల్లు సర్దడం చాలా వరకు కంప్లీట్ అయిపోయిందండి. నేను ఖరాబ్ అయినవన్నీ తీసి పక్కన పెట్టి తర్వాత ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కింద డబ్బాలో వచ్చేసి నేను ఇప్పుడు వెజిటేబుల్స్ కూడా స్టోర్ చేస్తున్నాను. దాన్ని మొత్తం ఫస్ట్ ఒకసారి క్లీన్ చేసుకుంటున్నానండి. ఇలాగా దాదాపు ఊరు వెళ్ళొచ్చిన తర్వాత ఎవరికైనా కూడా చాలామందికి హౌస్ క్లీనింగ్తోనే సరిపోతుంది. 2 డేస్ ముందు నేను ఇంకా లవిత్కి వచ్చేసి స్కూల్ స్టార్ట్ కాలేదు, మండే నుంచి లవిత్కి స్కూల్ స్టార్ట్ అని చెప్పారు. అందుకే నేను లవిత్కి స్కూల్ స్టార్ట్ కాకముందే అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. ఇద్దరికీ ఒకేసారి అంటే చాలా కష్టమవుతుంది, అందుకే నేను దాదాపు ఫస్ట్ ఫ్రిడ్జ్ క్లీన్ చేశాను మొత్తం అంతా కూడా. తర్వాత ఈ బాక్స్లో వచ్చేసి ఇప్పుడు నేను వెజిటేబుల్స్ కూడా స్టోర్ చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా మనం వెజిటేబుల్ కవర్ ఉంటుంది కదా, అందులో ప్యాక్ చేసి పెట్టానండి. ఇలాగా ఇలా చేసుకుంటే మనకు చాలా రోజులు నిల్వ వస్తాయి.
మనకు ఫ్రిడ్జ్ డర్టీగా ఉంది అనుకోండి, రాగానే అసలు చాలా చిరాకు వస్తుంది. నాకైతే అస్సలు నచ్చదు ఫ్రిడ్జ్ అనేది డర్టీగా ఉంటే. మా వారు ఎక్కువగా వాడకుండా కొంచెం క్లీన్ అనేది ఉండదు కదా, అందుకే నేను రాగానే ఫస్ట్ ఫ్రిడ్జ్ ఎప్పుడు తుడిచి పెట్టుకుంటాను ఇలాగా. తర్వాత మొత్తం అంతా క్లీన్ చేస్తానండి. మనం మంత్లీ ఒకసారి డీప్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రిడ్జ్ అయితే. నేనైతే ఇలా చూసుకుంటాను నా ఫ్రిడ్జ్ను వచ్చేసి, అంటే నీట్గా పెట్టుకుంటాను. మా వారు వచ్చేసి మీరు రాగానే చాలా వెజిటేబుల్స్ తీసుకొస్తారు, నేను అన్నీ ఇందులో పెట్టాలి కదా, అందుకే ముందే అంతా ఇలా నీట్గా చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా తొందరగా అయిపోతుంది మనకు. ఫస్ట్ అన్నీ ఒకేసారి చేయకూడదు, ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నాం అనుకోండి పని అనేది చాలా తొందరగా అవుతుంది. మనం ఈజీగా కూడా చేసుకోవచ్చు, అలసటగా కూడా ఏమీ అనిపించదు. అందుకే నేను వచ్చినాక ఒకదాని తర్వాత ఒకటి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ చేస్తూ ఉంటాను పనులన్నీ కూడా. నాకు ఇల్లు నీట్గా లేకుంటే చాలా చిరాకు వస్తుంది, అందుకే ఎప్పుడు కూడా వచ్చిన వెంబడే నేను నాకు చాతనైనా దాదాపు చాత కాకుండా కూడా ఇల్లు అనేది నీట్గా పెట్టుకోవడానికి చాలా ట్రై చేస్తానండి. నాకు ఇలాగే ఉండడం ఇష్టం అన్నట్టు ఇదివరకు చాలామందికి చెప్పాను కామెంట్స్లో కూడా. తర్వాత మొత్తం ఇలా క్లీన్ చేసి పెట్టాను చూసారా, లోపల వచ్చేసి ఫుల్ క్లీనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రిడ్జ్ బయట కూడా మొత్తం ఇలా క్లీన్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ బయట వచ్చేసి నేను కొలిన్తో క్లీన్ చేస్తున్నానండి, కాలిన్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ లోపల వచ్చేసి కాలిన్ పెట్టకూడదని కామెంట్స్లో చెప్పారు, అందుకే నేను జస్ట్ వాటర్తో క్లీన్ చేశానండి. మరీ అంత డర్టీగా లేదు కాబట్టి తొందరగా క్లీన్ అయిపోయింది. చూసారా ఫ్రిడ్జ్ అంతా కూడా నేను ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్ పని దాదాపు కంప్లీట్ అయిపోయింది, అన్నీ కూడా స్టోర్ చేసి పెట్టుకున్నాను. కింద పైన అన్నీ ఇలా నిల్వ పెట్టుకుంటానండి నేను. తర్వాత వచ్చేసి ఇప్పుడు కిచెన్లో ఉన్న బౌల్ అన్నీ కూడా మొత్తం ఇలా తోమాను, తోమిన తర్వాత నేను వచ్చేసి గ్యాస్ బండ కూడా ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. మనం వచ్చేసరికి దాదాపు గ్యాస్ బండ అనేది, గ్యాస్ స్టవ్ అనేది దాదాపు ఇలానే ఉంటుంది ఎవరికైనా కూడా హౌస్ వైఫ్స్కి, అంటే వాళ్ళు వంట చేసుకుంటారు కదా అందుకే క్లీనింగ్ అనేది ఎక్కువగా ఉండదు, అలా వంట చేసుకుని వదిలేస్తారు. మనమైతే వంట చేసుకున్న వెంబడే తుడుచుకుంటూ ఉంటాము, కాకపోతే మగవాళ్ళు అలా చేయరు కదా, అందుకే నేను వచ్చిన తర్వాత కూడా గ్యాస్ స్టవ్ అనేది ఇలా క్లీన్ చేసుకుంటాను. తర్వాత బౌల్ అన్నీ కూడా తోమి పెట్టానండి. చాలామందికి ఇలానే ఉంటుందని నేను అనుకుంటున్నాను, హౌస్ వైఫ్స్కి మాత్రం చాలామంది ఇలానే క్లీన్ చేసుకుంటారు వచ్చిన వెంబడే, ఎందుకంటే మళ్ళీ పిల్లలకు స్కూల్ స్టార్ట్ అయితే మనకు క్లీన్ చేసుకోవడానికి అంత టైం అనేది దొరకదు. అందుకే నేను లవిత్కి స్కూల్ స్టార్ట్ కాకముందే మొత్తం హౌస్ అంతా కూడా క్లీన్ చేసుకుందామని డిసైడ్ అయ్యానండి, అందుకే ఒక్కొక్కటిగా క్లీన్ చేస్తున్నాను. చూసారా కిచెన్ అంతా కూడా మొత్తం ఇలా సర్ది రెడీ చేసి పెట్టుకున్నాను. నాకు ఇలా ఉండాలి ఎప్పుడు కూడా, నీట్గా ఇలా ఉంటే నచ్చుతుంది కిచెన్ అనేది, వంట చేయడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుందండి. ఇలా ఉంటే డర్టీగా ఉంది అనుకోండి, వంట చేయడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది మనకు లేడీస్కి అయితే కూడా. ఇలా క్లీన్ చేశాను, తర్వాత డే అంతా కూడా క్లీన్ చేస్తూనే ఉన్నాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి వర్షిత్ వచ్చేసి అన్నం వద్దన్నాడు, అందుకే వర్షిత్ కోసం వచ్చేసి నేను పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ బాక్స్లోకి వచ్చేసి. అందు గురించి ఫస్ట్ పాస్తా ప్రిపేర్ చేశాను, ఇంకో సైడ్ వచ్చేసి మళ్ళీ వేడి నీళ్ళు పెట్టానండి. వర్షిత్ రైస్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి వద్దన్నాడు, ఎక్కువ ఒకటే పూట ఉంటుంది అంటే హాఫ్ డే ఉంటుంది అండి, అందుకే వద్దు అనేసి చెప్పాడు. అందుకోసం నేను కొంచెం క్యారెట్ ఇంకా టమాటో యాడ్ చేసి పాస్తా ప్రిపేర్ చేశాను, కొంచెం తొందరగా అవ్వడానికి ఇలా ప్రిపేర్ చేశానండి. పాస్తా వచ్చేసి నేను ఒకటి బాక్స్లోకి తినడానికి మరియు స్నాక్ మార్నింగ్ తినడానికి కూడా పాస్తానే పెట్టించాను రెండు బాక్స్లోకి. ఇలా పెట్టేసి ఇచ్చిన తర్వాత వర్షిత్ వచ్చేసి బ్యాగ్లో సర్దుకున్నాడు, బాక్స్ అనేది తీసుకెళ్ళలేదు లంచ్ బాక్స్ బ్యాగ్ అనేది, ఎందుకంటే ఒకటే ఐటెం కదా అందుగురించి అన్ని బ్యాగ్లోనే సర్దుకున్నాడు. ఇప్పుడు వచ్చేసి మా వారు వర్షితని దింపేయడానికి వెళ్తున్నాడండి. మా వారు ఉంటే ఇలా మా వారు దింపేయడానికి వెళ్తారు, మా వారు లేకుంటే నేను వెళ్తాను.
తర్వాత నేను వచ్చేసి మా వారికి టిఫిన్ వచ్చేసి ఈరోజు ఉప్మా ప్రిపేర్ చేశాను. కొంచెం మెత్తగా, మా వారికి పూర్తి మెత్తగానన్నా ఉండాలి ఉప్మా వచ్చేసి, లేకుంటే పూర్తి కొంచెం పొడి పొడిగా అన్న ఉండాలి అండి, ఏదో రకంగా మాత్రమే తింటాడు. కాకపోతే ఈరోజు వచ్చేసి మెత్తగా కావాలన్నారు ఉప్మా, అందుకే నేను ఈరోజు మెత్తగా ప్రిపేర్ చేశాను. అన్ని పప్పులు యాడ్ చేసి ఉప్మా వచ్చేసి ఇలా సింపుల్గా ప్రిపేర్ చేశాను. వారు వచ్చేసి పాస్తా ఎక్కువగా తినడు అసలు, అందుకే నేను ఉప్మా ప్రిపేర్ చేశాను. లవిత్ కూడా ఉప్మా వచ్చేసి చాలా ఇష్టంగా తింటాడు, అందుకే మా వారికి లవిత్కి నేను ఉప్మా వేసేసి ఇచ్చాను. ఇప్పుడు నా మార్నింగ్ టిఫిన్ వచ్చేసి కంప్లీట్ అయిపోయిందండి. చూసారా ఉప్మా ఇలా ప్రిపేర్ చేశాను. తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి నేను ఇప్పుడు ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో వచ్చేసి ఆయిల్ కూడా వేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులో ఫస్ట్ వచ్చేసి నేను జీలకర్ర ఆవాలు వేశాను, పోపు దినుసులు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి అన్ని యాడ్ చేశానండి. ఇవి మొత్తం ఫ్రై అవ్వడానికి నేను ఇప్పుడు మూత పెట్టాను, తొందరగా ఫ్రై అవుతాయి కదా మూత పెడితే. చూసారా ఉల్లిపాయ పచ్చిమిర్చి దాదాపు మనకు సగం వరకు ఫ్రై అయ్యాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ కొంచెం వెల్లుల్లి యాడ్ చేశాను, కట్ చేసి వేసానండి వెల్లుల్లి వచ్చేసి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం పచ్చి వాసన ఏమీ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా. సరే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి కర్రీకి సరిపడ పసుపు, అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేశాను. ఇలా అన్ని వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి టమాటా ముక్కలు యాడ్ చేశానండి. ఇలా టమాటా ముక్కలు అన్నీ వేసి మనం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనించుకోవాలి. నేను టమాటాలు వచ్చేసి 4 తీసుకున్నాను, మామూలు సైజువి. నేను ఈరోజు వచ్చేసి టమాటా కొడుగుడ్డు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, కొంచెం డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నానండి ఈ టమాటా కొడుగుడ్డు కర్రీ వచ్చేసి. నేను 2 మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు చూశాను. చూసారా టమాటా ముక్కలు వచ్చేసి బాగా మగ్గాయి కదా, ఇలా మగ్గితే సరిపోతుంది మనకు. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి ఈ టమాటా ముక్కలు, అందుకే మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టాను. నేను ఆల్రెడీ ఈ టమాటా ముక్కలు ఫ్రై కట్ చేయ ముందుకే ఎగ్స్ ఉన్నవి ఉడకబెట్టి రెడీ చేసి పెట్టుకున్నాను అండి. 4 ఎగ్స్ తీసుకున్నాను, వీటిని ఇలా ఉడకబెట్టాను. ఇప్పుడు వచ్చేసి ఈ ఎగ్స్ని నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. టమాటా ఎగ్ కర్రీ వచ్చేసి నేను కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు. ఇలా కట్ చేసి ఇందులో ఉన్న నీలం అనేది తీసి పక్కన పెడుతున్నాను. నేను నీళ్ళన్ని వచ్చేసి కట్ చేయట్లేదు, లోపల సొనను వచ్చేసి. ఎందు గురించి అంటే మనకు స్మెల్ అనేది వస్తుంది, అందుకే పైన ఉన్న ఇలా తెల్ల గుడ్డును వచ్చేసి కట్ చేస్తున్నానండి. దీన్ని వచ్చేసి నేను ఇప్పుడు దాదాపు 5-6 పీసుల్లాగా కట్ చేస్తున్నాను. ఇలాగా దీన్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద మళ్ళీ చిన్న ప్యాన్ పెట్టాను. ఇందులో వచ్చేసి కొద్దిగా ఆయిల్ కూడా వేశాను. ఇలా ఆయిల్ వేసి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా గుడ్లు ఉన్నాయి కదా వైట్వి, అవి మొత్తం ఇందులో వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు కొంచెం ఈ ఎగ్స్ అనేవి గట్టిపడతాయి, మరియు మనం టమాటా కర్రీలో తినేటప్పుడు కూడా మనకు టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది అండి. మీరు కావాలంటే డైరెక్ట్ కూడా టమాటాలు యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇలా ఫ్రై చేసి వేసామనుకోండి ఆ టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, మరియు మనకు ఎగ్స్ ముక్కలు అనేవి కూడా విడిపోకుండా అలానే ఉంటాయండి ఇలా ఫ్రై చేస్తే. చూసారా ఇలా ఫ్రై చేశాను ఎగ్స్ అన్నింటిని కూడా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్, ఇంకా కొద్దిగా కారపొడి కూడా యాడ్ చేస్తున్నానండి వీటికి పట్టడానికి. ఇంకా కొంచెం ఫస్ట్ ధనియాల పొడి వేశాను కారపొడి వేయడానికి ముందు, తర్వాత ఇప్పుడు కారపొడి వేసినాను, లాస్ట్లో వేశాను ఎందుకంటే కారపొడి మాడిపోకుండా ఉండడానికి. ఇలా అన్నీ వేసి మనం ఒకసారి బాగా కలుపుకొని ఈ ఎగ్స్ అంతటి కూడా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా చేసుకున్నారనుకోండి మనం ఈ ఎగ్స్ని డైరెక్ట్గా కూడా తినవచ్చు, మీరు కర్రీలో వేసుకోకుండా పిల్లలకు కూడా ఇలా పెట్టి ఇవ్వచ్చు అండి కొంచెం ఫ్రైలాగా చేసుకొని.
నేను నీలాలు అనేవి లాస్ట్లో ఫ్రై చేస్తాను, ఎందుకంటే విడిపోతాయి కదా అందు గురించి. అలాగే టమాటా ముక్కలు కూడా బాగా మగ్గాయి కదా, ఇలా మగ్గిన తర్వాత ఇందులో వచ్చేసి కర్రీకి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా కారపొడి ఇలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం అంతా కూడా మన టమాటా ముక్కలకి పట్టేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఈ ఎగ్స్ అన్నిటిని కూడా వేయాలి. వైట్ ఎగ్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం వేసుకోవాలండి. ఇలా వేసి మెల్లిగా కలుపుకోవాలి, ఎక్కువగా కలపమనుకోండి విరిగిపోతాయి, అందుకే కొద్దిగా కలుపుకోవాలి. తర్వాత ఈ గిన్నెలో వచ్చేసి ఇప్పుడు నేను కొద్దిగా నీలాలు కూడా ఫ్రై చేస్తున్నాను, ఎక్కువగా ఫ్రై చేయట్లేదు, కొంచెం సన్నపు మంట మీద పెట్టి ఫ్రై చేస్తున్నాను, చిన్న మంట మీద. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని తర్వాత వీటిని లాస్ట్లో యాడ్ చేసుకోవాలి నీలాలను వచ్చేసి. అంతలోపు టమాటా అలాగే ఎగ్స్ కూడా మన ఉప్పు కారం బాగా పట్టింది చూడండి, అందుకే కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టాను కొంచెం మగ్గడానికి. దాదాపు కొద్దిసేపటి తర్వాత ఇప్పుడు నీలాలు కూడా యాడ్ చేశానండి లాస్ట్లో వచ్చేసి. ఇలా నీలాలు వేసి మనం ఎక్కువగా కలపకూడదు, విరిగిపోతాయి, అందుకే కొంచెం సైడ్ నుంచి చూసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే మనకు నీలాలు అనేవి విరిగిపోకుండా అలాగే ఉంటాయండి, స్మెల్ అనేది కూడా కర్రీ ఏమీ రాదు. ఇలా వంట ప్రిపేర్ చేసేటప్పుడు నేను ఖాళీగా ఉంటే మాత్రం నాకు పక్కన బౌళ్ళు ఉంటాయి కదా, ఆ బౌళ్ళు అన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. తర్వాత నేను లవిత్కి వచ్చేసి వాటర్ పెట్టాను స్నానానికి, అందుకే స్నానం చేస్తా అనేసి నా దగ్గరకు వచ్చేసాడు, షర్టు విప్పేసి వచ్చాడు మొత్తం, కింద ప్యాంట్ అలాగే ఉంచుకొని సరే ఎలా చూస్తున్నాడు. లవిత్కి మార్నింగే స్నానం చేయడం అంటే చాలా ఇష్టం దాదాపు, ఇంకా ఈరోజు వచ్చేసి కొంచెం లేట్ అయిందండి, అందుకే స్నానం చేస్తా అంటున్నాడు. ఇలాగా నేను కొన్ని బౌళ్ళు కూడా దాదాపు కంప్లీట్ చేశాను. అంతలోపు కర్రీ కూడా రెడీ అయింది చూడండి. ఇలా రెడీ అయ్యాక మళ్ళీ ఒకసారి కలిపి మెల్లిగా మూత పెట్టాను. ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ధనియాల పొడి వచ్చేసి ముందే వేశానండి, నా దగ్గర వచ్చేసి ఇప్పుడు కొత్తిమీర లేదు అందుకే వేయలేదండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి. టమాటా కొడుగుడ్డు కర్రీ రెడీ, కొంచెం డిఫరెంట్ స్టైల్లో. మనం ఎప్పుడు ఉడకబెట్టిన లేకుంటే కొట్టిపోసిన టమాటా కొడుగుడ్డు కర్రీ వండుకుంటాం కదా, అప్పుడప్పుడు ఇలా కూడా ప్రిపేర్ చేసుకోండి. పిల్లలు ఎక్కువ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా ప్రిపేర్ చేస్తే, ఎందుకంటే ఎగ్స్కి పులుపు ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి ఇలా చేసుకుంటే. నేను ఇప్పుడు వచ్చేసి ఈ కర్రీని రైస్లోకి సర్వ్ చేస్తున్నాను, మీరు కావాలంటే రోటీలో కూడా సర్వ్ చేసుకోవచ్చు, రోటీలో కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ వచ్చేసి. అలాగే నేను ప్లేట్లోకి వచ్చేసి ఫస్ట్ కర్రీ తర్వాత రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి, ఇలా సర్వ్ చేస్తున్నాను. ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో నాకు కామెంట్స్లో చెప్పండి, మర్చిపోవద్దు. మీరు కూడా ఇలానే చేస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది వచ్చేసి ఈరోజు నా వ్లాగ్. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఛానల్ని, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈరోజు వీడియో చూసారు కదా, మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.